నారాయణఖేడ్లో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించింది. కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి గులాబీ జెండాను ఎగరేసింది. ఉప ఎన్నికల కౌంటింగ్లో టీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీని కనబరిచింది. మొదటి రౌండ్ నుండి దూసుకెళ్తున్న కారు జోరుకు ఏ రౌండ్లో కూడా బ్రేకులు వేయలేకపోయాయి ప్రతిపక్షాలు. ఒక్కో రౌండ్కు మెజారిటీ పెంచుకుంటూ వెళ్లిన భూపాల్ రెడ్డి విజేతగా నిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి 53625 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 93076 ఓట్లు పోలయ్యాయి. రెండో స్థానంలోనూ కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఓట్ల కంటే కూడా భూపాల్ రెడ్డికి వచ్చిన మెజార్టీనే ఎక్కువ. ఇక సిట్టింగ్ స్థానంలో నిలిచి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనుకున్న కాంగ్రెస్ డిపాజిట్ దక్కించుకుంది. టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వలేకపోయినా ప్రతి రౌండ్లోనూ రెండో స్థానాన్ని నిలుపుకుంటూ వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డికి 39451 ఓట్లు వచ్చాయి. ఆయన డిపాజిట్ దక్కించుకుని పరువు నిలబెట్టుకున్నారు. మరోవైపు షాకుల మీద షాకులు తింటున్న టీడీపీకి నారాయణఖేడ్ ఓటర్లు కూడా షాక్ ఇచ్చారు. టీడీపీకి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయ పాల్రెడ్డికి 14787 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన మూడో స్థానంలో నిలిచినా డిపాజిట్ మాత్రం రాలేదు. నారాయణఖేడ్లో బంపర్ మెజారిటీతో గెలవడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. పార్టీ కార్యాలయంలో సంబరాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ భవన్లో కార్యకర్తలు ఆనందంలో మునిగిపోయారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్న శ్రేణులు కేసీఆర్ బర్త్డేకి నారాయణఖేడ్ కానుకగా లభించిందంటూ సంబరాల్లో మునిగితేలారు. నారాయణఖేడ్ ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి అకస్మాత్తుగా చనిపోవడంతో ఈ నియోజకవర్గంలో ఎన్నికలు వచ్చాయి. అయితే ఇక్కడ టీఆర్ఎస్ బరిలో నిలిచింది. ఖేడ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ అక్కడ గెలుపు బాధ్యతను హరీష్ రావు భుజాలపై పెట్టారు. ఎన్నికలకు 2 నెలల ముందు నుంచి ఖేడ్లోనే మకాం వేసిన హరీషన్ టీం ఇంటింటికి తిరిగి శ్రేణుల్లో ఉత్తేజం నింపడంతో పాటు పార్టీ గెలుపు కోసం శ్రమ కోర్చారు. భూపాల్ రెడ్డి విజయాన్ని అధికారికంగా ప్రకటించారు కలెక్టర్ రొనాల్డ్ రోజ్. రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో టీడీపీ నిలిచాయన్నారు. నోటాకు కూడా 853 ఓట్లు పోలినట్టు చెప్పారు. ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా ఈనాటికి పూర్తి అయినాయి. పూర్తి అయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ ఫలితం వచ్చేటప్పుడు మనకు మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు 93076 ఓట్లు సాధించి విజయం సాధించారు. రెండో స్థానంలో పట్లోల సంజీవరెడ్డి గారు 39451 ఓట్లు. వీళ్ళకి మధ్యలో ఉన్న విన్నింగ్ మార్జిన్ 53625. విజయపాల్ రెడ్డి గారు 14787, జార్జుల భాస్కర్ 5377, బోరంచ సంగారెడ్డి 509. ఇది కాకుండా నోట కింద కూడా 853 ఓట్లు కూడా మనకు పోలవడం జరిగింది. మొత్తానికి 154912 ఓట్లు మనకు పోలింగ్ శాతం రావడం జరిగింది. అఖండ మెజార్టీతో తనను గెలిపించిన నారాయణఖేడ్ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు భూపాల్ రెడ్డి. నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. తన గెలుపును సీఎం కేసీఆర్ బర్త్డే గిఫ్ట్ గా అభివర్ణించారు భూపాల్ రెడ్డి. కార్యకర్తలు అందరూ కూడా ఈ విజయం సాధించినందుకు కేసీఆర్ గారికి
జన్మదిన కానుకగా అప్పజెప్పినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి నారాయణకేడ్ నిరుకర్గా ఓటర్ మహాశయులందరూ కూడా మరి ఇంత పెద్ద ఎత్తున కట్టలు తెంచుకొని వచ్చి పోయించిన దానికంటే ఎక్కువ పర్సంటేజ్గా పార్టిసిపేట్ అయ్యి ఈరోజు నారాయణకేడ్ జరుగుతున్న అభివృద్ధికి మరి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈరోజు టీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చినందుకు ప్రజలు ఏ రకంగా అయితే ఆశ పెట్టుకుంటూ వాళ్ళు ఆశించిన దానికంటే ఎక్కువ నా మీద నమ్మకం పెట్టుకున్న దానికంటే ఎక్కువ నేను కష్టపడి రేయి భాగాలు కష్టపడి నారాయణకేడ్ సమస్యలన్నీ కూడా తీర్చే కొరకని నేను నారాయణఖేడ్లో టీఆర్ఎస్ గెలుపు ఓ ప్రభంజనమన్నారు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. భవిష్యత్తులో జరగబోయే ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు పునరావృతం అవుతుందన్నారు. నారాయణఖేడ్ ఓటర్లు ఇచ్చిన తీర్పు ప్రభుత్వం మీద మరింత బాధ్యత పెంచిందన్నారు ఆమె. గతంలో ఓటు అంటే బాధ్యతగా కాకుండా భయంతో వేసేవారు అక్కడ. కానీ ఈరోజు అక్కడ మొన్న 82% పోలింగ్ అయిందంటేనే అక్కడ స్వేచ్ఛ వచ్చింది, స్వతంత్రం వచ్చింది, ప్రజాస్వామ్యం వచ్చింది. గతంలో భయంతో మాదిరిగా కాకుండా వాళ్ళు స్వతంత్రంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతేకాకుండా అది గతంలో టీడీపీ కాంగ్రెస్ కంచుకోటగా ఉండడంతో కనీసం మేము టీఆర్ఎస్ పార్టీగా అక్కడ ఎన్నడూ కూడా విజయం సాధించలే. గతంలో ఎంట్రీ కూడా మరి లేని పరిస్థితిలో గ్రామాలు ఉండేటి. అలాంటిది జీరో నుండి మొదలుపెట్టుకొని ఈరోజు అత్యధికంగా 53625 ఓట్ల మెజారిటీ వచ్చిందంటే ఇది చిన్న మామూలు విజయం కాదు, ఇది ప్రభంజనం. గతంలో మేము చెప్పిన మాదిరిగానే వరంగల్ ఎన్నికలలో ప్రజలు ఏ తీర్పు ఇచ్చినరో, జిహెచ్ఎంసీ ఎన్నికలలో ప్రజలు ఏ తీర్పు ఇచ్చిందో అదే పునరావృతం అవుతుందని చెప్పినాం. అదే పునరావృతమైంది. నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారనే సందేశాన్ని పంపించడం జరిగింది. రేపు రాబోయే కాలంలో వరంగల్ ఖమ్మం మేయర్లో స్థానాలలో కూడా అక్కడ కూడా ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభంజన కొనసాగుతుంది. ఇదే రిజల్టు పునరావృతం అవుతుంది. కాబట్టి ప్రజల తీర్పును బాధ్యతగా గుర్తిస్తున్నాం. మా అత్యంత విశ్వాసంతో ఇంకా పనిచేసి ప్రజల మన్ననలు పొందుతాం. జై తెలంగాణ. మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం పట్ల మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో 50,000 పైగా మెజారిటీ సాధించినందుకు మంత్రి హరీష్తో పాటు మెదక్ జిల్లా టీఆర్ఎస్ నేతలకు ఆయన ట్విట్టర్లో అభినందనలు తెలిపారు.